తెలుగు ప్రజలకి ముగ్గురే ముగ్గురు ద్రోహం చేశారు. ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అడిగిన వెంటనే లోపదేశాలు వడియంతో పరిపాలన వస్తా ఉంది. చంద్రబాబు అవిషేలు కాపీ అవిషేలు తప్పేవాడు ముందు బుడ్డగా పడేస్తే తర్వాత నిరూపించిన తర్వాత కదా అన్నారు. ముందు అది అవిశేషి గవర్నమెంట్ పడేసి హారా చేస్తే రేపు కోర్టులో చేస్తారు కొట్టేసిన కొట్టేయవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కదా. ఈ రోజు పనిష్మెంట్ చేస్తారు కదా అందరూ ఖర్చు కోర్టు వెళ్ళిపోతే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి న్యూస్ ఎయిటీన్తో మాట్లాడేందుకు ప్రస్తుతం సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ఇటీవల చంద్రబాబు అరెస్టుకు ముందు వీరు చేసినటువంటి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారాయి. అసలు పూర్తి విషయాలు చంద్రబాబు అరెస్టు గురించి, రాష్ట్ర రాజకీయాలు, రాబోయే ఎన్నికల గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. తెలుగు ప్రజలకి ముగ్గురే ముగ్గురు ద్రోహం చేశారు. వారి చేతులు తెలుగు నిలబడుకుంటారు. బీజేపీ అధికారంగా మోడీ ప్రధానమంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు పాత కోపాలు ఉండవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు పగ తీసుకోవడానికి తెలుగు ప్రజలపైన ఒక పిశాచికమైనటువంటి పద్ధతులు ప్రవేశించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఐదే ఉంటే కానీ మన ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన చట్టాల్లో హామీలు అమలు చేయకుండా పోవడం, అటు తెలంగాణ ఆంధ్రప్రదేశానికి కానీ తెలుగు ప్రజానికి తీవ్రమైన ద్రోహం చేసినటువంటి మోడీ మోడీకి తాబేదారుగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, వీడిద్దరూ కలిసి తెలుగుదారు అన్యాయం చేస్తే మూడో వ్యక్తి జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ ప్రముఖుడు కూడా ఈ తెలుగుదేశానికి ప్రజలకు అన్యాయం చేశాడు. అదేవిధంగానే ఎవరి సమస్యలు అయితే రాజ్య మార్గంగా విభజన చట్టంలో ప్రత్యేక హోదా వ్యవస్థ చెప్పేసి చెప్పారు, ప్రత్యేక విభజన చట్టం హామీ ఇచ్చారు. దానికి నిలబడినటువంటి వ్యక్తి పుత్తూరు వెంకయ్య నాయుడు. ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండి కూడా ఆయన ఏమి చేయకపోయింది. వీళ్ళంతా కలిసి తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తులుగా మిగిలిపోతారు. వీళ్ళ వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అడిగిన వెంటనే లోపలేస్తున్నారు. ఒక నియంత్రణ పరిపాలన వస్తూ ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది మీరు ఖచ్చితంగా భావిస్తున్నారా? చంద్రబాబు గారి విషయంలో కాపీ ఎవరు అరెస్ట్ చేసుకో తప్పేం లేదు. అరెస్ట్ చేసే పద్ధతి ఏంటది? ఆయన మూడు మార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాదాపు 40-45 గంటలు దేశ రాజకీయాలు ఉన్నాడు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రులతో సమన్వయం చేసిన వ్యక్తి అయినా ఆయన వసలగా కరెక్ట్ వదిలిపెట్టండి. అంత ప్రముఖమైన వ్యక్తి తప్పు చేసాడని చెప్పేసింది. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఎఫ్ఐఆర్ చూపకుండా మీరు బస్సు కారు ఎక్కండి మేము తీసుకెళ్తా ఉన్నాం. కాగితే నేను ఏమన్నారు చేయడి మీరు కారు ఎక్కండి సార్ విజయవాడ వేరే మొత్తం తెలియజేసి చూపిస్తాం. అంటే ఒక అనామోకుడిని లేదంటే పట్ట పౌరులు రేప్ చేసినటువంటి దుర్మార్గుడిని ఏ విధంగా పట్టుకెళ్ళారు అందుకని ఘోరంగా చంద్రబాబు పట్టుకెళ్ళడం అనేది చాలా ఘోరమైనది. పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తున్న మాట వస్తాం. అంటే ఇటీవల కాలంలో చంద్రబాబు గారు విడుదలయ్యే అవకాశం ఉందని ఇది కచ్చపూర్ వ్యవహారం చేస్తున్నటువంటి అరెస్ట్. న్యాయబద్ధంగా అయితే 70,000 కోట్ల రూపాయలు కుంభకోణంలో కూలుకున్నటువంటి వ్యక్తి, 15 ఏళ్ళుగా బెయిల్పడిన వ్యక్తి, కేవలం 300 కోట్ల రూపాయలు ఏదో సమస్య వచ్చింది చెప్పేసి తీసుకొచ్చి ఆయన లోపలేశారు అనేక రకాలుగా. ఇప్పుడేంటి ముందు బుడ్డగాచి పడేస్తే తర్వాత నిరూపించిన తర్వాత కదా అన్నాడు. ముందు అది అరెస్ట్ చేసి లోపల పడేసి హరాస్ చేస్తే రేపు కోర్టులో చేస్తారు కొట్టేసిన కొట్టేయవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కదా. ఈ రోజు పనిష్మెంట్ చేస్తారు కదా అందరూ ఖర్చు పోతున్న వైద్యంతో అరెస్ట్ చేశారు. అదేవిధంగానే ఇప్పుడు బయటకు వచ్చినా కూడా నెక్స్ట్ కేసు రెడీగా పెట్టుకున్నాడు. ఏదో బయట కానీ మళ్ళీ అరెస్ట్ చేసి వాళ్ళు లోపల చేసుకుంటారు. ఆ పద్ధతుల్లో అతన్ని బయట అవసరమైతే వీటికన్నిటికీ మోడీ ఆశీస్సులు లేకుండా అమిత్ షా హామీ లేకుండా చేయగలడా జగన్? చేయలేడు. ఇదంతా కేంద్రం నుంచి పెట్టినటువంటి ప్లాన్ ప్రకారమే హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆదేశం మేరకే సలహా మేరకే జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాలను కూడా లెక్క చేయకుండా ఆడిస్తున్న ఆట. అందువల్ల అసలు రూట్ కాజ్ జగన్మోహన్ రెడ్డి చేసే రాక్షస కృత్యానికి రూట్ కాజ్ ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. అందువల్ల వీటిని తప్పులు కలిసి పెడతారు మళ్ళీ మళ్ళీ లోపలేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ రావడం కష్టం ఆ దేశానికి ఇప్పుడే బయట రావడం. చివరి గారు సార్, ఇప్పుడు జనసేన టీడీపీ ప్రభుత్వం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూపడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఈ రానున్న ఎన్నికల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు ఆయన బయట రాకుండా చేయడం చేయించాం కానీ దానివల్ల టీడీపీ గ్రాఫ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. అయితే భయపడకూడదు, ఫోన్ కాకూడదు. రేపు మళ్ళీ లోకేష్ వస్తారు, లోకేష్ కూడా అరెస్ట్ చేస్తారు, అతను కూడా లోపల పెడతారు, అబ్బా కొడుకుని లోపల పెట్టి ఒక భయంకర వాతావరణం సృష్టిస్తారు.
అయినా ఫంగ్ కాకుండా నిలబడితే జనంలో తిరుగుబాటు వస్తుంది, ఆ గ్రాఫ్ టీడీపీ పెరుగుతుంది, జగన్ వైపు అది పడిపోతుంది. అయితే ఇప్పుడు పొలిటికల్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎవరైతే ఈయన అరెస్ట్ చేసినట్టు ప్రోత్సహిస్తారో అట్లాంటి బీజేపీతో సాఫ్ట్ కార్నర్గా ఉండి తమలపాకు మంత్రిస్తా కూర్చుంటే వాడు తలుపు చెప్తా ఏంటంటే తమలపాకుతో నువ్వు ఏంటంటే అని చెప్పేసి అని తలుపు చెప్తా వాళ్ళు కొడుతుంటే కేంద్ర రాష్ట్రం కలిసి ఈయన తమలపాకు మంత్రి ఎట్లా కొడుతుంది అంటే పొలిటికల్ లైన్లో స్టబన్ ఉండాలి, ధైర్యంగా నిలబడాలి. జైల్లో ఉంటే అండి జార్జి ఫర్నాండ్ జైల్లో ఉంటే గెలిచాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. అందులో జైలు పెద్ద ప్రాబ్లం కాదు, కక్షపూరితమైనటువంటి వైఖరి జగన్ తెలుసు కాబట్టి అది సమస్య కాదు. అంటే పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఒక మాట చెప్పారు, మేమిద్దరం కలిసే పనిచేస్తా అని చెప్పేసి ఒక నైతికంగా టీడీపీ కార్యకర్తకు బలం చేకూర్చే మాట వస్తాం. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నాడు, నేను బీజేపీతో మాట్లాడతాను, బీజేపీని తీసుకొచ్చి టీడీపీ కలుస్తానంటున్నాడు. ఏ బీజేపీ అయితే చంద్రబాబుని అరెస్ట్ చేస్తారో ఆయన దగ్గరికి పోయి ఎవరైతే కషాయాడో కషాయగాడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే అవుతుందా? అంటే అయిన రాజకీయ విధానాల్లో దివాళా కొరే పద్ధతి ఉంది, దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటే జనం తప్పనిసరి నిలబడతారు, జగన్మోహన్ రెడ్డి బిజీగా వెళ్ళిపోతారు. ఇది అంటే చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరైన పద్ధతిలో లేదని నారాయణ గారు తెలిపారు.